ఒకప్పుడు బాల్య వివాహాల పేరిట 13-14 ఏళ్ల వయసులోనే అందరికీ పెళ్లిళ్లు చేసేవారు. కానీ మారుతున్న కాలంతో వివాహ సంప్రదాయాల్లో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. వాటి అన్నిటి గురించి కూడా ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎవరైనా వివాహం చేసుకోవాలి అంటే వారికి నిర్దిష్టమైన వయసు పరిమితి ఉంటుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో నిశ్చితార్థం చేసుకున్న ఓ జంట వయసు తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవ్వాల్సిందే. పాకిస్తాన్లో ఇప్పుడు ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఓ 13 ఏళ్ల బాలుడు తనకు పెళ్లి చేస్తే కానీ చదువుకోను అని బెదిరించడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు అతడికి ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాలలో షికార్లు చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. సాధారణంగా 13 ఏళ్ల బాలుడు చదువుకోనని మారం చేస్తే తల్లిదండ్రులు భయపెట్టో బుజ్జగించో వారిని మార్చడానికి ప్రయత్నిస్తారు. కానీ పాకిస్తాన్కు చెందిన ఓ బాలుడు తల్లిదండ్రులు మాత్రం వారి కొడుకు పెళ్లి చేస్తే కానీ చదువుకోను అని మారం చేయడంతో 12 ఏళ్ల బాలికకు 13 ఏళ్ల వారి కుమారుడికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే నిశ్చితార్థ వేడుకల్లో ఇరువురి పిల్లల తల్లిదండ్రులను ప్రశ్నించగా వారి నిర్ణయం సరైందే అని వాపోయారు. పైగా వారికి కూడా అంతే చిన్న వయసులో వివాహం అయిందని, తమ పిల్లలు ఇప్పుడు ఈ వయసులో వివాహం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదని స్వయంగా బాలుడి తల్లిదండ్రులే వంత పలకడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆ పిల్లలు నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు వారిపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇందుకే దేశం నాశనం అయిపోతుందని, చదువుకోవాల్సిన వయసులో పెళ్లిళ్లు చేయడం సరైన పద్ధతి కాదని, వారి తల్లిదండ్రులు చేసిన పనికి వారిపై కేసు పెట్టాలని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవడానికి కనీస వయసు మగవారికి 18, ఆడవారికి 16. కనీసం వయోపరిమితి కూడా దాటకుండానే ఈ నియమాలకు విరుద్ధంగా ఆ పిల్లలు నిశ్చితార్థం జరిపించారు. దీనితో సోషల్ మీడియాలో వారిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఏదేమైనా చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం అనేది చట్టానికి విరుద్ధమైన పని. మరి పాకిస్తాన్లో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.